చల్లగా పాడుతా తీయగా చల్లగా. అందరికీ నమస్కారం. అర్జున్ ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు గారు, సంగీతం కోదండ పాండి గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, నేనంటే నేనే సినిమా నుంచి ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావుటి. ఆల్ ది బెస్ట్, గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ వన్స్ అగైన్ ప్లీజ్. ఓ చిన్నదాన, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయ రాదటే, ఒక్కసారి ఇటు చూడు పిల్ల, మనసు విప్పి మాట్లాడు బుల్లే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 గుమ్మ, ఆ గుంతలకిడి 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 గుమ్మ, గుంతలకిడి 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 గుమ్మ. నే చూడని జాడలేదు భూలోకంలో, ఇలా నన్ను మెచ్చని రాణి లేదు పైలోకంలో. కంటికి నచ్చావే చింతకు వచ్చానే, కంటికి నచ్చావే చింతకు వచ్చానే, నిలవకుండ బరుగు తీస్తే నీవే కింద పడతావే. బెదిరి బెదిరి లేడి లాగా గంతులెయ్యకే, చేయి బట్టి అడిగినప్పుడు బిగు చెయ్యకే, రంగు చీర తీస్తానే రంగు చీర తీస్తానే, రవల కమ్మలేస్తానే, దాగుడు మూతలు వదిలి కౌగిలి మంటానే. పిల్ల ఓ చిన్నదన, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయ రాదటే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలనంటే నీకు నాకు సరిజోడు. ఆ గుంతలకిడి 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 కుమ్మ, ఆ గుంతలకిడి 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 కుమ్మ, గుంతలకిడి 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 కుమ్మ. హుషారైన పాట, ఊపుగా పాడినా ఊపిరిని తాకేలా పాడారు. అంటే ఒక చిన్న ఇబ్బంది ఉందండి, మీరు ఈ పాట పాడాక ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే అని మీరు ఒక పేరు చెప్పనలేదు, ఏ చిన్నది మిమ్మల్ని విడిచిపోదేమో, బట్ ఆ ఇబ్బంది మీరు తట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ పాటలో కొన్ని వాక్యాలు గమనించిన తర్వాత, రచయితలకి తరానికి తరానికి అంతరం ఉండదు అనడానికి కొన్ని నిదర్శనాలు కనిపించినాయండి. ఇలా ఒక అమ్మాయి వెనక పడే పాట అన్నప్పుడు ఆయన నే చూడని జానలేదు ఈ లోకంలో ఉంది. తర్వాత బాలుగారు పాడిన పాటే నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా. ఈ మధ్య వచ్చిన పాటలో చంద్రబోస్ గారు రాసిన పాటలో చందమామల అందగాడిని చుక్కలెందరో నా వెంటే, చుక్కలెందరో నన్ను అడిగినా నేను మాత్రం నీ వెంటే అనే పాట ఉంది. ఇవన్నీ సమాంతరమైన ఆలోచనలు. అలాగే మరి నా గురించి కూడా చెప్పుకోవాలి కదండి, రంగు చీరలు ఇస్తానే రవ్వల కమ్మలు ఇస్తానే అంటే ఆశ చూపడం. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే, అమ్మని అబ్బని అత్తిలి పొమ్మని అత్తరిని దరికొచ్చానే. నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి, నువ్వంటే పడి పడి చస్తానే.
నువ్వంటే పడి పడి ఎందుకు పాడని మీకు అర్థమై ఉంటుంది. ధన్యవాదాలు. ముఖ్యంగా దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఒరిజినల్ గాయకుడు పాడినప్పుడు నువ్వంటే పాడి పాడి అని వినపడుతుంది అది మనకు. నువ్వంటే పాడి పాడి, నువ్వంటే పాడి పాడి, పాపమైన పంజాబీ సింగర్ ఆయనకు తెలుగు రాలేదు అనుకోండి. అందుకని నేను కావాలని దాన్ని నువ్వంటే పడి పడి అని కరెక్ట్ గా చెప్పారనమాట. ఇప్పుడు మీరు అన్నారు తర్వాత ఈ అమ్మాయి వదిలిపెట్టదని, ఇప్పటికెవరన్నా వదిలేరో లేరో అది తెలియదు మనకు ముందు. వాట్ అనంత్ వాస్ టెలింగ్ వాస్ ఆఫ్టర్ యూ సింగ్ దిస్ థింగ్, హౌ మెనీ గర్ల్స్ విల్ బి అలాంగ్ విత్ యూ ఆర్ బిహైండ్ యూ, దట్స్ వాట్ హీ సేయింగ్. అండ్ ఐ సెడ్ వీ డోంట్ నో హౌ మెనీ ఆల్రెడీ ఆర్ దేర్ బిహైండ్ హిమ్. ఆర్ దేర్ సో సే ఇట్ ఇన్ ది మైక్రోఫోన్ ప్లీజ్. Perhaps, maybe. If not, but, so, let me not give the addresses to you. I'm pretty well known in my college, and I guess. If so. I go on prodding about these things, a couple of minutes more, he will say, mind your own business. This is my business, anyway. I don't have to say anything about this song. The spirit with which you have sung is excellent, just excellent. Thank you. That's all. And even musically, I didn't find any mistake. Or even pronunciation also, I have never found any mistake in your rendition. And I could see the spirit with which you sang. I thought after some time you might jump into the audience and go, Chinnadana. Thanks to have given that much of spirited performance, at least, which will be inspiring the other singers also. God bless you. God bless you. Thank you. Thank you. ఇందులో యాక్చువల్గా నేను పాడిన మొట్టమొదటి ఇలాంటి హుషారైన చెడ్ చాలు అంటారు కదా హిందీలో, అలాంటి పాట ఇది. నేను రికార్డ్ చేసిన ఫస్ట్ సాంగ్ నేనంటే నేను అన్న సినిమా, అన్ని పాటలు నేను పాడిన సినిమా, మొట్టమొదటి సినిమా. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై గురు అండ్ మెంటర్ కోదండపాండి గారు అండ్ ప్రొడ్యూసర్ డూండేశ్వరరావు గారు. మా గురుగారు ఒక పాట నేను పాడిన తర్వాత అన్ని పాటలు వీటి చేత పాడిద్దామంటే ఆయన అసలు హీ నెవర్ సెడ్ ఎనీథింగ్ గుడ్ ఉండి, నీ డిపార్ట్మెంట్ కోదని పాడి, నువ్వు వాడు బాగా పాడతారంటే వాడి చేత పాడించేయి అన్నారు, అంతే. దట్స్ ఆల్, ఇంకేం కాల. నన్ను విడిచిపోతావటే, పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే, ఒక్కసారి ఇటు చూడు మనసు విప్పి మాట్లాడు, నిజం చెప్పవలెనంటే నీకు నాకు సరిజోడు. ఈ పాట పాడిన తర్వాత ఏవిఎం రికార్డింగ్ స్టూడియోలో మా గురుగారు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ బాగా గుర్తుందన్నమాట. వాయిస్ రూమ్లోకి వెళ్ళగానే ఆయన భుజం మీద ఒక చిన్న టవల్ ఉంటుంది ఎప్పుడు, దాన్ని ఇలా విసిరేసి కొట్టారనమాట, దుర్మార్గుడా ఇంత ఉందా నీలో అని. సో దట్స్ ఎ గ్రేట్, నాకు పద్మభూషణ్ కంటే గొప్ప కాంప్లిమెంట్ అనమాట. కపుల్ ఆఫ్ లైన్స్ ఆర్ కొసరాజ రాఘవయ్య గారి స్టైల్ ఆఫ్ సింగింగ్ అది యాక్చువల్. దాని నాన్న దాగుడు మూతలు వదిలి కౌగిలి ఇమ్మంటానే, ఆయన పాడే పద్ధతి అది. కొసరాజ గారు అలాగే పాడి వినిపిస్తారు పాట. దాగుడు మూతలు వదిలి అనేది ఆయన స్టైలు. My God, I'm seriously spellbound. Hey, how about you, Yankama? Order? Zabardast! Abracadabra! Gili, 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 gili. I love you, I love you, I love you!